సీజన్ సీజన్ కు తనను తాను మార్చుకుంటూ ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంటూ దూసుకెళ్తున్న బిగ్ బాస్ తెలుగులో సీజన్ 5 కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఆలస్యంగా మొదలు కానున్న ఈ సీజన్లో ఎవరెవరు పాల్గొంటున్నారన్న దానిపై ఇప్పటికే బోలెడన్ని వార్తలు వస్తున్నాయి. అయితే వీటిలో కొన్ని నిజమైతే మరికొన్ని ఫేక్ అన్న మాట కూడా వినిపిస్తుంది. ఇక తాజాగా ఈ సీజన్ కోసం ఇప్పటికే టీజర్ కూడా వదిలేసి అంచనాల్ని మరింత పెంచేశారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న బిగ్ బాస్ 5 సీజన్లో పాల్గొనే వారికి సంబంధించి సరికొత్త పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆలోచనకు కూడా రాని కొందరి పేర్లు తెర మీదకు రావడం ఆసక్తికరంగా మారింది. ఇక తాజాగా వినిపిస్తున్న పేర్లలో ముఖ్యమైనది అసలే మాత్రం అంచనాలకు అందనిది ప్రియారామన్ పేరు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్తో మొదటి సినిమాను చేసి తన కెరియర్ను షురూ చేసిన ఈ భామకి తర్వాతి కాలంలో పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ మధ్యన ఎక్కడ ఉన్నారో కానీ తాజాగా ఈ సీజన్లో ఈమె హైలైట్గా నిలుస్తున్నారు. ఇక సినిమా అవకాశాలు తగ్గిన తర్వాత సీరియల్స్ చేస్తున్న ఈ మాజీ హీరోయిన్ బిగ్ బాస్ 5లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా చెబుతున్నారు. ఇక ప్రియారామన్తో పాటు గతంలో పలు సినిమాలు చేసి ప్రస్తుతం అవకాశాలు లేకుండా ఉన్న ఈషా చావ్లాను కూడా బిగ్ బాస్ టీం సంప్రదించిందని ఈమె కూడా ఓకే చెప్పినట్టుగా చెబుతున్నారు. ఇక వెండితెర మీద క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొంది సోషల్ మీడియాలో హడావిడి చేసే బొద్దుబామ ప్రియా కూడా ఉన్నట్టుగా చెబుతున్నారు. ప్రియారామన్ ప్రియా ఇద్దరు మిడిల్ ఏజ్ ఉమెన్స్ గానే చెప్పాలి. అదే సమయంలో ఒకప్పుడు హీరోయిన్గా వెలిగిన ఇద్దరు తాజాగా బిగ్ బాస్ లో పాల్గొనడం ఖాయమైతే సీజన్ 5 కు గ్లామర్ కు ఏమాత్రం ఢోకా ఉండదని చెప్పక తప్పదు. ఇక వీరు కాక వినిపిస్తున్న మిగిలిన పేర్ల విషయానికొస్తే యాంకర్ రవి, విజే సన్నీ, షణ్ముఖ్, యాంకర్ లోబో, వర్షిణి, సురేఖావాణి, సిరి, ఆర్జే కాజల్, నవ్యస్వామి, ట్రాన్స్జెండర్ ప్రియాంక సింగ్, యూట్యూబర్ నిఖిల్, ఇక వీళ్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి ఫైనల్గా బిగ్ బాస్ 5లోకి ఎవరు వెళ్తారో వెయిట్ చూడాల్సిందే.